వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నా పేరు వాసాల సంపత్ కుమార్. నేను వాస్తు పరిశోధకుని. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంటి బయట ఏర్పాటు చేసుకునే టాయిలెట్స్ వాస్తు దోషం లేకుండా ఏ ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఆ ఇంట్లో నివసించే వారికి ఉంటాయనే విషయాన్ని పూర్తి క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ మనం కాంపౌండ్ వాల్ అనేది ఫస్ట్ ప్రియారిటీ అని నేను నా వీడియోలో చెప్తూ ఉంటాను కదా. మనం ఈ విధంగా ఒక కాంపౌండ్ వాల్ అనేది మన ప్లేస్కు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఇది మనం ఒక ఇల్లు, ఈ విధంగా ఇంటిని ఇల్లు ఉందనుకోండి. ఇంటి లోపల అటాచ్ టాయిలెట్ అనేది దాని గురించి ఒక సెపరేట్ వీడియో ఉంది, మీరు అది కావాలంటే చూడొచ్చు. ఇంటి బయట టాయిలెట్స్ ఎప్పుడు కానీ దోషపూరితం కాకుండా ఉండాలంటే మనం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలంటే ఈ ఇంటి పారే ఇంటి చుట్టూ నడిచేటట్టు ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటివి ఏ మనకు ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ అయితే ఈ పడమర వాళ్ళకు ప్యారలల్గా మనం ఈ మన టాయిలెట్ యొక్క వెనుక వాల్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సౌత్ సైడ్ అయినా సరే దీనికి ఒక లైన్ డోర్ వేసుకొని ఈ ఇంటి దక్షిణం కూడా ఒక లైన్ డోర్ వేసుకొని ఇక్కడ మనం ఇంటికి అంటూ లేకుండా మనం కాంపౌండ్ వాల్ ఎప్పుడు కానీ ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకు కానీ తూర్పు కాంపౌండ్ వాళ్ళకు కానీ ఏ విధమైన టాయిలెట్ అనే కాదు ఎలాంటి రేకుల షెడ్ కానీ వంటగది కానీ ఉపగృహం కానీ టోటల్ ఇంటి యొక్క ఉత్తర కాంపౌండ్ తూర్పు కాంపౌండ్కి ఎట్టి పరిస్థితిలో మనం నిర్మాణం చేసుకోవద్దు. ఎందుకంటే తూర్పు అనేది మన పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేది, ఉత్తరం అనేది ఆ ఇంట్లో నివసించే వారికి ధనాదాయాన్ని కలిగించేది. కాబట్టి ఎప్పుడు కానీ తూర్పు ఉత్తరాలు మనం బరువు వేసుకోకూడదు ఏ విధమైన కూడా. ఓకేనా? అయితే మనం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ ఇల్లు కంటుకోకుండా మనం దీనికి లైన్ డోర్, ఒకవేళ మనం తూర్పు రోడ్ ఉంది లేదు తూర్పుగా ఉండి ఏ రోడ్ ఉన్నా సరే మనం తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉంది ఇంటి నిర్మాణానికి పోగా మిగతా ఖాళీ స్థలం అనుకున్నప్పుడు, మనం తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంటి కంటు లేకుండా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మనం ఏర్పాటు చేసుకునేదానికి వీలైనంత వరకు ఇంటి నుంచి ఈ మన యొక్క టాయిలెట్ గోడకు మధ్యలో తక్కువ గ్యాప్ ఉండి టాయిలెట్ నుండి తూర్పు కాంపౌండ్ వాళ్ళకు మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండేలా వీలైతే అవకాశం ఉంటే అట్లా చూసుకోండి. లేదు చాలా దగ్గర ఈ మధ్యలో ఏమైందంటే మనం సిటీలలో చూస్తూ ఉంటే ఇరుకిరుకు అయిపోయినాయి, అలాంటప్పుడు కూడా మనం కొంచెమే ప్లేస్ ఉంది 3 ఫీట్లు ఉన్నదనుకోండి, అప్పుడు మనం కనీసం థర్మాకోల్ షీట్ లాంటివి పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ థర్మాకోల్ షీట్ తీసేసినప్పుడు ఆ మనకు కనీసం 2-3 ఇంచుల గ్యాప్ ఇటు ఒక 2-3 ఇంచుల గ్యాప్ అని వస్తుంది. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటి యొక్క తూర్పు వాళ్ళకు కానీ మన ఉత్తరం వాళ్ళకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం రాకుండా చూసుకోవాలి. అయితే సేమ్ ఇదే విధంగా మనం ఈ ఒకవేళ ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువ ఉంది మనం బయట ఇంటి బయట టాయిలెట్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఇట్లా పడమర వాళ్ళకు సమాంతరంగా మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు కూడా ఇంటికి టాయిలెట్కి మధ్యలో కొంచెం తక్కువ గ్యాప్ ఉండే విధంగా ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకున్న టాయిలెట్కు మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇది దీనివల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్ వాస్తుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విధంగా ఇది మంచి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో డోర్ ఉందనుకోండి, గేట్ ఉందనుకోండి, తూర్పు ఈశాన్యం గేటు తూర్పున అడక ఉన్నప్పుడు ఆ గేట్కి ఎదురుగా కూడా ఈ టాయిలెట్ రాకుండా చూసుకోండి. వీలైతే తూర్పు గేట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఆగ్నేయం వేసుకోవాలి. లేదు ఉత్తర ఈశాన్యం నుంచి మనం గేట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మరీ గేట్కి ఎదురుగా అంటే గేటు అనేది మొదటి నడక, ఆ నడకకు ఎదురుగా టాయిలెట్ అనేది మనం అది నెగిటివ్ ఎనర్జీ, అది కొంచెం అశుభంగా మనం భావిస్తూ ఉంటాం హిందూ ధర్మం ప్రకారంగా. కాబట్టి మనం ఏంటంటే గేటు తీయంగానే వచ్చే వారికి ఎదురుగా మనం టాయిలెట్ను ఆహ్వానించే విధంగా ఉండద్దు. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా గేట్లకు ఎదురుగా టాయిలెట్లు రాకుండా చూసుకోండి. దానివల్ల కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ ప్లేస్ మొత్తం ఈ ప్రెమిసెస్ మొత్తానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఈ గ్యాప్ ఎక్కువ ఉండాలి, ఈ గ్యాప్ తక్కువ ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా ఈ గ్యాప్ తక్కువ ఉండాలి, ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఉండకూడని ప్రదేశాలు అందరూ ఏం చేస్తారంటే ఈ తూర్పు వాళ్ళు ఈ పడమర సౌత్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ మూలకే జస్ట్ ఒక గోడ పెట్టేసి ఇటు డోర్ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది కదా, ఈ గోడ తప్పుతుంది అని ఈ ఆగ్నేయ మూలకు ఈ టాయిలెట్లు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫీల్డ్ మీద చాలా వరకు కనబడుతుంది. ఈ ఆగ్నేయ మూతతోని టాయిలెట్ ఉన్న ఇంట్లో 365 డేస్ అనారోగ్య సమస్యలతో బాధపడడం అనేది
మనం కళ్ళతో ప్రాక్టికల్గా చూడడం జరిగింది. కావాలంటే మీరు కూడా ఎవరింటికైనా సరే తూర్పు గోడను అంటు పెట్టుకొని ఈ రెండింటి మధ్యలో ఎలాంటి ఎండావాన పడని విధంగా పడే విధంగా గ్యాబ్ లేని ఈ టాయిలెట్ నిర్మాణం ఇక్కడ చేసుకున్న వాళ్ళను మీరు ఆ ఇంట్లో అబ్జర్వ్ చేయండి. మీకు అది ప్రాక్టికల్గా కంటికి కనిపిస్తాయి. మీకు ఎవరో చెప్పాల్సిన అవసరం ఎట్టి అసలు లేదు. సేమ్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి మూలలో ఉండదు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ప్లేస్ లేదు సార్, ఇది మనకు దక్షిణ కాంపౌండ్ వాళ్ళు లేదు, ఇల్లే హద్దుగా ఉంది ఇట్లా అనుకో. ఒక్కొక్కసారి ఈ దక్షిణ కాంపౌండ్ వాళ్ళు లేకున్నప్పుడు, ఇల్లే హద్దుగా ఉన్నప్పుడు ఈ దక్షిణం వాళ్ళకు పెట్టుకోవచ్చు. ఈ ఇంటికి అంటింది కదా దక్షిణం కూడా, ఈ వాళ్ళు వేరు, ఇది మన కాంపౌండ్ కింద వస్తుంది మనకు. కాబట్టి మనం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని అక్కల మనకేందంటే దక్షిణ కాలుష్యం లేదు, ఇంటికి ఇంటి గోడను ఈ విధంగా సౌత్ వాళ్ళకు ఆనుకొని కాంపౌండ్ వాళ్ళు ఉందనుకోండి, అప్పుడైనా సరే మనం ఈ ఇంటికి అంటూ లేకుండా ఈ తూర్పు వాళ్ళకు అంటూ లేకుండా మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మనం టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సేమ్ ఇటు కూడా అదే విధానం. ఒకవేళ మనం పడమర కాంపౌండ్ వాళ్ళు లేదు, ఇల్లే హద్దు పడమర వైపు అనుకోండి, దీనికి సమాంతరంగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే విధానం. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి అంటుకోమని చూడాలి. అయితే మనం ఈ విధంగా తూర్పు ఆగ్నేయం మూసుకుంటే నష్టం జరిగినట్టు, సేమ్ ఉత్తర వాయువంలో కూడా అందరూ ఏం చేస్తారంటే ఆల్రెడీ మళ్ళీ ఇటు గోడ ఉండగా ఇటు గోడ ఉండగా మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకనేది దీనికే పెట్టేస్తారు. ఇట్లా మనకు ఉత్తర వాయువే మూత. ఈ ఉత్తర వాయువే మూత ఉన్న ఇళ్ళల్లో కూడా అది లీగల్గా ప్రాబ్లమ్స్, మెంటల్ టెన్షన్స్, మానసిక ప్రశాంతత లేకపోవడం అనేది 100కు 100 ఇళ్ళల్లో ప్రాక్టికల్గా కళ్ళ కనబడుతుంది. ఇందులో ఏం మాయా లేదు, మంత్రం లేదు, ఇందులో ఏం మ్యాజిక్ లేదు. మనకు ఈ లోపం ఉన్న ఇళ్ళల్లో మనం కళ్ళతో చూస్తే ఖచ్చితంగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మండి. ఈ మూలకు టాయిలెట్లు పూర్తి మూలకు అంటే ఉత్తరం గోడను అంటు పెట్టుకొని టాయిలెట్ ఏర్పాటు చేసుకున్న ఇళ్ళల్లో చాలామందికి నేను చెప్పినా వినని వాళ్ళు ఇబ్బందులు పడి కళ్ళతో ప్రాక్టికల్గా ఇబ్బంది పడ్డాక తొలగించుకున్నారు. సేమ్ ఇదే విధానం ఈ ఆగ్నేయంలో కూడా తూర్పు కాంపౌండ్ వాళ్ళకి అంటు పెట్టి వద్దంటే కూడా వినకుండా వేస్తున్న వాళ్ళు నా కళ్ళ ముగ్గురిని నష్టపోవడం అని మీ కళ్ళతో చూడడం జరిగింది. ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ మూలకు టాయిలెట్ అనేది అది ఎట్టి పరిస్థితుల్లో, ఇది ఈశాన్య మూల, ఈ ఈశాన్య మూలలో మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో వంశాభివృద్ధి సర్వనాశనం అయిపోయి ఎలాంటి ఎదుగుదల లేకుండా 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, ఆ ఇంట్లో ఉండే అబ్బాయిలు ఒకవేళ అదృష్టవశాత్తు వాళ్ళ దశ బాగుండి ఒకవేళ చదువులో రాణించినా కూడా ఆ తర్వాత ఉద్యోగం లేకుండా దువా వట్టి తిరగడం అనేది, అంటే ఒక సక్సెస్ వాళ్ళ డెస్టినేషన్ చేరుకోకపోవడం అనేది 100 ఇళ్ళలో అయితే 100 ఇళ్ళలో ఇది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో టాయిలెట్ ఏ మాత్రం కూడా పెట్టడానికి అవకాశమే లేదు. అది ఉత్తర ఈశాన్యమా, తూర్పు ఈశాన్యమా, ఏ ఈశాన్యమైనా సరే ఇక్కడ టాయిలెట్ వింటిన ఇళ్ళల్లో అనేక అనర్థాలను కళ్ళతో చూడడం అనేది జరిగింది. మీరు వాస్తు నమ్మడానికి కూడా ఈ ఒక్క ఎవిడెన్స్ దాని ఎక్కడైనా ఈశాన్యంలో టాయిలెట్ ఉన్న ఇంట్లోకి వెళ్ళి చూడండి. అనేక అనర్థాలు ఆ ఇంట్లో, అన్ని సమస్యలు అంటే అసలు చెప్పలేని సమస్యలు. ఇట్లా ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో నేను టాయిలెట్లు తీసేపించిన కొన్ని 100 మంది ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల చాలా పరిస్థితి మెరుగైంది సార్ అని చెప్పిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇది మీరు నమ్మండి. సేమ్ ఈశాన్యంకు ఆపోజిట్ నైరుతి. ఈ నైరుతిలో కూడా టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేసుకున్న ఇంట్లో ఈ ఇంటి యజమాని అయినా సరే ఇంటి ఇల్లాలైనా సరే చిన్న వయసులోనే అకాల మృత్యువు పాలవడం అనేది మనం ప్రాక్టికల్గా చూడడం జరుగుతూ ఉంది. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు, అంగవైకల్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి బయట టాయిలెట్ ఈ 2 గోడలను అంటు పెట్టుకొని అయినా సరే, గోడలు ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు అవి అంటుకోకుండా ఉన్నాయినా సరే ఉండకూడదు. ఇక్కడైనా సరే పూర్తి మూలకే ఈ గోడలను తూర్పు గోడ కానీ ఉత్తరం గోడ అంటు పెట్టినప్పుడే దోషం కాదు, అంటూ లేకుండా ఏర్పాటు చేసుకున్న ఇక్కడ ఇది దోషమే. విన్నారా? ఇక్కడ సేమ్ నైరుతిలో కూడా అంతే. మనం ఇట్లా నైరుతి కాంపౌండ్ వాళ్ళు ఇట్లా పెద్దగా ఉందనుకోండి, ఇంటికి ఖాళీ ప్లేస్ ఉంది కదా అని వీటికి అంటూ పెట్టకుండా ఏర్పాటు చేసుకున్నా కూడా ఆ ఇంట్లో అనర్థాలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నైరుతిలో టాయిలెట్, ఈ ఇంటి లోపల కూడా నైరుతిలో ఉండదు అనే విషయం సెపరేట్ ఒక వీడియో కూడా చేసిన దాని మీద, ఇంటి లోపల టాయిలెట్ అప్పుడు ఇది కూడా దోషమే. ఇంటి లోపలైనా సరే బయట అయినా సరే సేమ్ ఇదే విధానం. ఇక్కడ సరే ఇంటి లోపలైనా సరే ఇంటి బయట అయినా సరే మనకు ఈ ఈశాన్య నైరుతిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ ఏర్పాటు చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ టాయిలెట్ ఏర్పాటు చేసుకోవద్దు. అలాగే తూర్పు గోడనంటి పెట్టి కానీ ఉత్తరం గోడను టచ్ చేస్తూ కానీ మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో సర్వ అనర్థాలను మనం అనుభవించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు
మనం ఇంటి బయట కంపల్సరీ, ఎందుకంటే ఏదైనా అశుభకార్యక్రమానికి పోయేసినప్పుడు బయట స్నానం చేసి లోపలికి వెళ్ళాలనే కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా, దానికి అనుకూలంగా బయట స్నానం చేయాలనేది అంటే కంపల్సరీగా బయట ఎవరైనా గెస్ట్ వచ్చినా ఇంటి లోపల రాకుండా బయటనే యూజ్ చేసుకోవడానికి బయట టాయిలెట్ కంపల్సరీ, నేను కాదనట్లేదు. కాకపోతే మాత్రం మనం ఇంటినే అవసరమైతే కొంచెం చిన్నగా ఏర్పాటు చేసుకొని ఈ ప్లేస్ని ఎక్కువ వదులుకోవాలి. ఒకవేళ మనం బయట టాయిలెట్ తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ తూర్పు ఆగ్నేయంలో ఖాళీ ప్లేస్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి. లేదు ఉత్తరవాయువ్యం, ఉత్తరం రోడ్ ఉంది, ఉత్తరవాయువ్యం నుంచి వస్తే ఇది కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్నప్పుడు కొంచెం ఇంటి నిర్మాణాన్ని తక్కువ చేసుకొని ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంచుకున్నప్పుడు మనం ఉత్తరం గోడ కానీ ఇంటి గోడ కానీ అంటుకోకుండా మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు. దానివల్ల ఏ విధమైన దోషం ఉండదు. మీకు ఇది చూస్తే టాయిలెట్ వల్ల కూడా ఇట్లా నష్టం జరుగుతుందా, ఇది వాస్తవం మీకు అనిపించవచ్చు. మీరు మీ చుట్టాలు బంధువులు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఇళ్ళ, నేను చెప్పిన లోపం ఉన్న ఇళ్ళ ఆ దోషం ఉంటేనే మీరు ఆచరించండి. ఒకవేళ మీ ఇంట్లో ఉంది, మీ ఇంట్లో ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఈ ఆగ్నేయమూతతో ఉంది, మీరు సఫర్ అవుతారు అనుకోండి, అది తీసేయండి. సఫర్ అయితే లేము సార్, మీరు చాలా బాగున్నాం, సూపర్ అంటే ఓకే, దాన్ని మీరు పాటించాల్సిన అవసరం అసలే లేదు. కానీ 100కు 100 ఇళ్ళ నేను చూడడం జరిగింది, ఇది మీరు నమ్మండి, ఆచరించండి. ఇంకొక విషయం ఏంటంటే, సార్ ఈ విధంగా మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నాం, ఓకే, ఈ విధంగా టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఇటు డోర్ జనరల్గా ఇటే డోర్ పెట్టుకుంటాం కదా, ఈ ఇంట్లోకి వెళ్ళి రావడానికి బయటకి ఈ డోర్ పెట్టుకుంటాం కదా, కూర్చునే విధానం అనేది ఎటువైపు ఉండాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. కూర్చుండే విధానం ఎప్పుడు కానీ ఇందులో ఉండే కమోడ్, అది వెస్టర్న్ అయినా సరే ఇండియన్ అయినా సరే, ఈ ఇందులో ఉన్నప్పుడు ఉత్తరముఖంగానే మనం కూర్చుని లోపలికి ఈ విధంగా ఇటు వచ్చినప్పుడు మనిషి మన ముఖం అనేది అందులో కూర్చున్నప్పుడు ఉత్తరముఖంగా కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అందులో కమోడ్ అని. సేమ్ ఇక్కడ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్నా సరే ఇక్కడ కూడా వీలైనంత వరకు ఫస్ట్ ప్రియారిటీ ఉత్తరముఖంగానే కూర్చునే విధంగానే ఏర్పాటు చేసుకోవాలి. లేదు ఉత్తరముఖంగా కొంచెం ఆడ కన్వీనియంట్గా లేదు అన్నప్పుడు మాత్రమే దక్షిణముఖంగా కంప్లీట్గా దీనికి ఆపోజిట్ అయితే ఇటు ఉత్తరముఖంగా నార్త్ వైపు, లేదు ఇటు కంఫర్ట్గా లేదు కన్వీనియంట్ లేదు అన్నప్పుడు మాత్రమే సౌత్ ముఖంగా ఉండాలి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ వైపు ముఖం చేసి మనం ఈడ ఏర్పాటు చేసుకోవద్దు. మనం ఈస్ట్ వైపు ముఖం చేసి టాయిలెట్ చేయొద్దు అనేది శాస్త్రంలో కూడా ఉంది, చాలా శాస్త్రాల్లో కూడా ఉంది. అయితే దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే ఈస్ట్ వైపు ఎందుకు ముఖం పెట్టి మనం టాయిలెట్ యూజ్ చేయొద్దు అని అంటే, కనిపించే దైవం సూర్యుడిగా హిందూ సమాజం మొత్తం భారతీయులంతా దాన్ని భావిస్తూ ఉంటారు. కనిపించే దైవం సూర్యుడిగా అంటే సూర్యునికి అభిముఖంగా మనం జలంతోని ఇట్లా వాటర్ను నీటిని పోయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతే తప్ప మనం టాయిలెట్ యూరిన్ చేయడం అనేది సూర్యునికి ఎదురుగా చేయొద్దు అనేది ఇందులో ఉన్న లాజిక్. అంటే మరి పడమర ఎందుకు, పడమర కూడా వద్దు అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు కదా సార్, ఈ విధంగా ఇటు వద్దు పడమర కూడా వద్దు అని అంటూ ఉంటారు కదా. అంటే ఈ సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఆ సూర్యుని గమనానికి ఆపోజిట్ మనం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ చేయొద్దు అనేది ఇందులో ఉన్నటువంటి మూల సూత్రం. కాబట్టి సూర్యుడు ఉదయించేదికు కానీ అస్తమించేదికు కానీ మనం వీలైనంత వరకు అట్లా వీలైనంత వరకు కంపల్సరీ ఈ రెండు విధాలు రెండు దిక్కులో మనం ముఖం పెట్టకుండానే ప్రయత్నం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనకు ఒకవేళ నార్త్కి వీలు కాకుండా సౌత్ పెట్టుకోవచ్చు, సౌత్ ముఖం వీలు కాకపోతే లోపల అది లోపల బయట అనే కాదు అటాచ్ టాయిలెట్లు అయినా సరే ఇదే విధానం, ఇంటి లోపలైనా బయట అయినా కూడా మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మీకు దీని గురించి పూర్తి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అట్లే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, మనం మెట్ల కింద మాకు బయట ప్లేస్ లేదు సార్, మెట్లకు దగ్గర అయిపోయింది అని మెట్ల కింద కట్టుకుంటాం సార్ అంటారు. నేను దాని మీద కూడా ఒక సెపరేట్ వీడియో చేయడం జరిగింది, మెట్ల కింద తూర్పాగ్నేయంలో మెట్లు వేసుకున్నప్పుడు ఆ మెట్ల కింద ఏర్పాటు చేసుకుంటే ఏమని అర్థాలు జరుగుతాయి, ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమని అర్థాలు జరుగుతాయి అనేది ఆ వీడియో చూడండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. కాబట్టి మెట్ల కింద కూడా ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ లేకుండా జాగ్రత్త పడండి. అది కూడా సేమ్ ఆగ్నేయం పూర్తి తూర్పు కూడా కంటు పెట్టి టాయిలెట్ వేసుకుంటే ఏ దోషమో, మెట్ల కింద తూర్పాగ్నేయం మెట్ల కింద కూడా అదే దోషం. ఉత్తరం వాళ్ళకు టచ్ చేస్తూ టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ దోషమో, మెట్ల కింద ఏర్పాటు చేసుకున్నప్పుడు అదే దోషం. కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని నమ్మండి, ఆచరించండి, మీకు చక్కటి మంచి ఫలితాలను ప్రాక్టికల్గా పొందండి. అయితే ఇంకా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఈసారి ఇది ఈ మనం ఈ వాస్తు అనేది మన అంటే ఈ రోజులలో అంతా ఇంజనీరింగ్ ప్లాన్స్ ఇంజనీరింగ్ మెథడ్ వెళ్తూ ఉన్నాం కదా సార్, మళ్ళీ ఈ వాస్తుని కూడా కంపల్సరీ కన్సిడర్ చేయాల్సిందేనా అని. కంపల్సరీ కన్సిడర్ చేయాల్సిందే అండి, ఎందుకంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చే సైంటిఫిక్గా టెక్నికల్గా అది వాళ్ళు ఇచ్చే ప్లాన్ వేరు, దానికి అనుకూలంగా అంటే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కామన్గా ఏంటంటే రోడ్ ఎట్లుంటే రోడ్కు అనుకూలంగానే ఫ్లాట్లు ఉంటాయి, ఆ రోడ్ పెట్టేటప్పుడే వాళ్ళు 90 డిగ్రీస్ ఈస్ట్కు 90 డిగ్రీస్ కానీ నార్త్కు 0 డిగ్రీ కానీ లేఅవుట్ వేయట్లేదు. ఆ స్థలం ఎటు తిరిగి ఉంటే ఆగ్నేయం తిరిగి ఉంటే స్థలం ఆగ్నేయానికి అనుకూలంగానే రోడ్ క్రాస్గా
అది వాయువ్యం వైపు కానీ తిరిగి ఉందనుకోండి, దానికి అనుకూలంగా. అయితే మనకు ఒక మీకు అందుబాటులో ఉన్న ఒక వాస్తు ఎక్స్పర్ట్ను సంప్రదించి తీసుకురావడం, తీసుకొచ్చి కొంచెం చూపించుకోవడం వల్ల ఏంటంటే ఆ స్థలము ఎన్ని డిగ్రీలు ఉన్నప్పుడు ఏ విధంగా నడక ఉన్నప్పుడు ఆ ఇంట్లో లాభం దొరుకుతుంది అనేది ఆ ఇంజనీర్ ఇచ్చే ప్లాన్కు మార్పులు చేర్పులు సవరణలు తను సూచించడం అనేది జరుగుతుంది. లేదు నా వీడియోలన్నీ రెగ్యులర్గా చూసి మీకే ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం మీకు ఒక సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. లేదు సార్, కంపల్సరీ మేము పాటించాలంటే, ఎప్పుడు పాటించాలంటే వీలైతే స్థలం ఎన్నుకోవడానికంటే ముందే మీరు మీకు అందుబాటులో ఉన్న ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించండి. వాళ్ళు ఏంటంటే వచ్చి మీకు ఆ స్థలం అనుకూలంగా ఉందా లేదా, స్థల మహత్యం ఎలా ఉంది, ఆ స్థలం యొక్క నైసర్గిక చుట్టు పరిసరాలు నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, అప్పుడు మీకు అందులో ఉన్న మంచి చెడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే నేను ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే ఒక ఇంటికి ఒక ఇంజనీర్ అంటే ఇప్పుడు ఈ రోజులలో ఇంటి నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న, వ్యయ ప్రయాసాలతో కూడుకున్న, బాగా భారీ బడ్జెట్తో కూడుకున్న ఒక వ్యవస్థగా మారిపోయింది. కాబట్టి మనం లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసుకుంటున్నాం. జస్ట్ 5,000-10,000 కోసము ఆలోచించకుండా మీకు దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ సంప్రదించే ప్రయత్నం చేయండి. లేదు మీకే పూర్తి నాలెడ్జ్ వచ్చిందంటే ఓకే, లెట్ ఇట్. అయితే ఒక ఇంజనీర్ ఎంత అవసరమో, ఒక మేస్త్రి ఎంత అవసరమో, సేమ్ ఒక వాస్తు అడ్వైజర్ కూడా ఇంటి నిర్మాణం మొదలైనప్పటి నుంచి అయిపోయే వరకు మీరు తప్పకుండా సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకొకరు మీకు మంచి జరగడమే కాకుండా ఇంకో ఎవరు వచ్చే అరే ఇది ఇక్కడ లేదు, అది ఇక్కడ ఉండద్దు, జస్ట్ ప్రైమరీ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇది ఇక్కడ ఉండద్దు అక్కడ ఉండద్దు అంటే మీరు అదో సందిగ్ధం కట్టినాక పొలగొట్టాలంటే ధైర్యం రాదు. దానికంటే ముందే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీకు అందుబాటులో ఉన్న ఒక మంచి ఎక్స్పర్ట్ను మీరు సంప్రదించినట్లయితే ఆ తర్వాత వాళ్ళు ఇట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారు అలాంటి ఏ టెన్షన్ ఉండేది, అరే బాబు నేను ఒక మంచి ఎక్స్పర్ట్తో ఫస్ట్ నుంచి ఫాలో అయినా నాయన మీరు నాకు ఏం అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు చెప్పగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా పాటించండి సార్. మీరందరికీ నా యొక్క రిక్వెస్ట్, ఇది కళ్ళతో చూడడం అనేది జరిగింది, మీరు కూడా మీ కళ్ళతో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసిన తర్వాతనే ఆచరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మరింత మంచి వాస్తు టాపిక్స్తో ఈ నేను రెగ్యులర్గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.